రే దిగండి రా. సరే బాస్ రండి. బాస్ ఇక్కడికి ఎందుకు వచ్చాము? ఇక్కడికి ఎందుకు వచ్చామంటే రేపు రిపబ్లిక్ డే కదా. అవును బాస్. ఆ రిపబ్లిక్ డే రోజు ప్రెసిడెంట్ వస్తున్నాడు ఇక్కడికి. ఆ ప్రెసిడెంట్ ని మనం చంపేయాలి. బాస్ నాకు డౌట్. ఏంటి చెప్పు. ఆ ప్రెసిడెంట్ ని ఎందుకు చంపాలనుకుంటున్నావు బాస్? ఎందుకంటే వాడు మా ఫ్యామిలీ మొత్తాన్ని చంపేశాడు. అవునా బాస్? అందుకోసానికి ఆ ప్రెసిడెంట్ ని చంపేయాలి. ఇన్ని రోజుల తర్వాత బయటకు వస్తున్నాడు ఆ ప్రెసిడెంట్. అందుకే రేపు స్పాట్ పెట్టబోతున్నాం మనం. మీరు కనపడుతున్న బిల్డింగ్ కి మొత్తం బాంబులన్నీ ఫిక్స్ చేసేయండి. అలానే రోడ్ లో కూడా బాంబులు ఫిక్స్ చేయండి. ఎప్పుడైతే ప్రెసిడెంట్ కార్ వస్తుందో అప్పుడు రాగానే ఇక్కడ నుంచి మనం దాన్ని పీల్చేద్దాం. సరేనా? సరే బాస్. ఎన్ని రోజుల నుంచి కలగంటున్నాను ప్రెసిడెంట్ ని చంపేద్దామని, కానీ రేపటికైతే నా కల నెరవేరుతుంది. అయిపోతావు ప్రెసిడెంట్. ఎన్ని రోజులంటూ నువ్వు తప్పించుకొని తిరుగుతావు. రేపు నీ పని అయిపోతుంది బాస్. రేపు అలాగనే చాలా మంది వస్తారు కదా, అలానే స్కూల్ పిల్లలు వస్తారు. అయితే నాకేంటి? నేనేం చేసేది? నాకు కావాల్సింది నేను చేస్తాను. నాకెక్కడికి వెళ్ళి ప్రెసిడెంట్ చావాలంతే. ప్రెసిడెంట్ వల్ల ఎంత మంది సస్తే నాకేంది, చావకపోతే నాకేంటి? నాకేం అవసరం లేదు. లేక లేక ఇన్ని సంవత్సరాల తర్వాత బయటకు వస్తున్నాడు ప్రెసిడెంట్. కానీ రేపు మాత్రం బతికి బయటకి వెళ్ళద్దు. చంపేసేయండి. సరేనా? సరే బాస్. సరే రేపు గనక మీరు గనక నేను చెప్పిన పని చేయకపోతే ఎల్లుండి కల్లా మీరెవ్వరు ఉండరు. అర్థమైతుందా? సరే బాస్. సరే మరి మీరైతే కానియండి, నేను ఇంటికి వెళ్తాను మరి. ఓకే బాస్. మొత్తం అన్ని పెట్టేసేయండి. రేపు ఏ టైంలో అయితే జెండా ఎగిరేయడానికి వస్తాడో మన ప్రెసిడెంట్ అప్పుడు పీల్చేసేయండి. ఓకే బాస్. సరే నేను వెళ్తున్నా మరి. ఏ రండి, మన బాస్ చెప్పింది విన్నారు కదా, జల్ది రండి. మనం వెళ్ళి అన్ని బాంబులు సెట్ చేద్దాం. జల్ది రండి. అక్కడ ఎవరైనా ఉంటే వాళ్ళని భయపెట్టి కొంచెం పంపించేద్దాం. జల్ది రండి. సరే బాస్ వస్తున్నాము. రేపు ప్రెసిడెంట్ ఎలా తప్పించుకుంటాడో మనం కూడా చూద్దాం. పరిపోండి ఇక్కడ నుంచి, పరిపోండి 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 అందరు పరిపోండి పరిపోండి. అందరు పారిపోయారు. ఇక మన పని ఇక మనం స్టార్ట్ చేద్దాం. రే జల్దీ రండి, మనం అన్ని స్టిక్కీ బాంబ్స్ పెట్టేద్దాం. రేపు ప్రెసిడెంట్ ఇక్కడ దిగంగానే మొత్తం పేలిపోయి ముక్క ముక్కలైపోతాడు. రండి రా జల్దీ. బాస్ వస్తున్నాం. జల్దీ రండి జల్దీ రండి. మీరిద్దరు ఏం చేస్తారంటే, మీ ఇద్దరు ఇక్కడ జనాలు ఎవరైనా వచ్చారనుకోండి వాళ్ళని చంపేయండి. ఓకేనా? మేమిద్దరం వెళ్ళి మొత్తం బాంబులన్నీ సెట్ చేస్తాం. సరే దా, మన ఇద్దరం వెళ్ళి మొత్తం బాంబులన్నీ సెట్ చేద్దాం. మీరు ఇక్కడనే సరిగ్గా కాపలు కాయండి. ఎవరైనా మనుషులు వస్తే గనక వాళ్ళని చంపేసేయండి. సరే బాస్. దా మనం వెళ్ళి స్టిక్కీ బాంబ్స్ పెట్టేద్దాం మొత్తం బిల్డింగ్ మొత్తానికి. రేపు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రెసిడెంట్ అయితే తప్పించుకోలేడు. The next day. రే డోరేమోన్, ఇంకా పిజామా వాళ్ళు ఎవ్వలేడంట్రా, లేట్ అయిపోతుంది స్కూల్ కి. మనం నిన్న ఆడి గెలుచుకునే అన్ని గిఫ్ట్లు వస్తాయి కదా. అవునరా, నిన్న నేను మంచిగా రన్నింగ్ పోటీలో నేనే ఫస్ట్ ప్రైజ్, అలానే కబడ్డీలో ఆడాను, ఖోఖోలో కూడా ఆడాను. నువ్వు రచించాన్? రే మీకు వచ్చిన రెండు మూట్లనే అనుకుంటా ఫస్ట్ ప్రైజ్. నాకు ఆడిన ప్రతి గేమ్ లో ఫస్ట్ ప్రైజ్. మా క్లాస్ లో నేనే నంబర్ వన్ తెలుసా. క్రికెట్ లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, అలానే లెమన్ స్పూన్ లో వచ్చింది, అలానే కబడ్డీలో వచ్చింది, మళ్ళా ఖోఖోలో వచ్చింది, రన్నింగ్ లో కూడా నేనే నంబర్ వన్ తెలుసా. మా క్లాస్ లో నన్ను దాటి వచ్చే వీరుడే లేడు మా క్లాస్ లో, తెలుసా మీకు ఆ విషయము. ఏంటిదిరా నువ్వు చెప్పేది నిజమా శించాన్? అవునరా, కాల్స్ అయితే మా స్కూల్ కి రా, నన్ను ప్రిన్సిపల్ సార్ పైకి పిలిచి ట్రోఫీలు ఇస్తా ఉంటాడు, అవి మీరు చూసి కుళ్ళుకోవాలి రా. ఏ శించాన్, నిజం చెప్తున్నాను, రన్నింగ్ పోటీలో నేనే నంబర్ వన్, అలానే కబడ్డీలో, అలానే లెమన్ స్కూల్ లో నేనే నంబర్ వన్. కావాల్సింది మీకు అంత డౌట్ ఉంటే ఈ రోజు మా స్కూల్ కి రండి, మీకు నేను చూపిస్తాను నేను ఆడి గెలిచానా లేకపోతే డబ్బాలు కొట్టుకుంటున్నానా అని. అర్థమవుతుందా? సరే లేరా శించాన్. మరి నువ్వు రా డోరేమోన్. తెలుసులేరా, నువ్వు అంత ఆకారాన్ని వేసుకుని ఎలా ఫస్ట్ వస్తావు అనుకున్నావులే, ఇంకా సెకండ్ రావడమే గ్రేట్. మరి నా లాంటోడైతే ఫస్ట్ వస్తాడు, కానీ నీలాంటోడు సెకండ్ కాదు, తాడొచ్చినా ఆశ్చర్యపోలక్కలేదు. నువ్వురా నోబిత. రే నేను రెండు మూట్లల్లో వచ్చాను లేరా ఫస్ట్ ప్రైజ్. సరే గాని మన పీజీ మావని లేపుదాం పదా, మళ్ళా మనకు లేట్ అయిపోతుంది. సరే రండి, ప్రిన్సిపల్ సార్ నాకు అన్ని గిఫ్ట్లు ఇస్తా ఉంటే మీరు నా ముఖాన్ని చూసుకుంటూ కుళ్ళుకోవాలి. మావా మావా, లేవు మావా, లేవు లేవు. ఏంటిదిరా మావా, మర్చిపోయావా?
ఈరోజు రిపబ్లిక్ డే. లేవు మావా, లేవు లేవు. అవును కదరా, మర్చిపోయాను. లేవు మావా, లేవు లేవు. అడన్నా గిఫ్ట్స్ నా కోసానికి వెయిట్ చేస్తున్నాయి. లేవు మావా, అలానే డాన్సింగ్ ప్రోగ్రాంలు, అలానే డ్రామాలు చాలా మంచి మంచివి ఉంటాయి స్కూల్లో. లేవు మావా. సరేరా అయితే, ఒక్క నిమిషం మీరు వెళ్ళండి, 5-5 నిమిషాల్లో వచ్చేస్తా. సరే మావా, జల్దీ వచ్చేసేయ్. రే నోబితా డోరేమాన్, రండ్రా, మనం కొద్దిసేపట్లో మన స్కూల్కి వెళ్ళిపోదాము. ఓకేరా. 5 minutes later. మావా అయిపోయిందా, ఇక వెళ్దామా? సరేరా పదండి. సరే మావా, జల్దిరా. ఏంట్రా సించాన్ ఈరోజు జోరు జరుగున్నావు? మావా ఇవాళ ఏందనుకున్నావు, రిపబ్లిక్ డే మావా. అవును. మరి రిపబ్లిక్ డే రోజు నాకు చాలా గిఫ్ట్లు వస్తున్నాయి, అదే ట్రోఫీలు. అవునారా, అన్ని గనం వస్తున్నాయా? మరి ఏమనుకున్నావు మావా, సించాన్ అంటే ఏమనుకున్నావు? సించాను ఆడని గేమ్లు ఉన్నాయి మావా, ప్రతి గేమ్ లో ఆడాను, అన్నిట్లలో ఫస్ట్ ప్రైజ్ వచ్చాను తెలుసా మా క్లాస్ లో, నేనే నంబర్ వన్. అవునారా సించాన్, సూపర్ రా. మరి ఇంకేంది మావా, పద వెళ్దాం పద, వెళ్ళి అవన్నీ తెచ్చుకుందాము. సరేరా వెళ్దాము. పడకలు అయిపోతుందేమో పని. సరేలే రేపు చూసుకుందాం మిగతా పని అంతా. రేరే పడకల పూర్తి అయిపోవాలి, రేపు ప్రెసిడెంట్ చనిపోవాలి. ఏంటిది ప్రెసిడెంట్ చనిపోవాలా? ఎక్కడి నుంచి వస్తుందా వాయిస్? ఒక్క నిమిషం చూద్దాం. రే చెప్తున్నా కదా, రేపు పొద్దుగాల ప్రెసిడెంట్ ఇక్కడికి దిగంగానే మొత్తం బాంబులు మొత్తం పేలిపోవాలి, ప్రెసిడెంట్ చనిపోవాలి. బాస్ మరి అక్కడ వేరే జనాలు కూడా వస్తారు కదా, పిల్లలు కూడా వస్తారు కదా. అయితే నేనేం చేయాలరా, వాళ్ళు సస్తే చస్తారు, నాకు ఎటువంటి సంబంధం లేదు చావని. నాకు ఇక్కడికి వెళ్ళి ప్రెసిడెంట్ మాత్రం చచ్చిపోవాలి రేపు. వామ్మో ఇదేంటి, ఇప్పుడెలా, ఎవరికి చెప్పాలి, ఎవరికి చెప్పాలి? ఎవరబ్బా ఇంత ఆపద నుంచి, ఎవరబ్బా ఇప్పుడు రేపు ప్రెసిడెంట్ కాపాడేది? ఎవరు 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 ఎవరైతే మన ప్రెసిడెంట్ కాపాడగలుగుతారు, ఎవరబ్బా? కొంచెం నేను బెన్నీకి కాల్ చేస్తా. హలో బెన్నీ. లెస్టర్ చెప్పండి. ఏంటి ఎన్ని రోజుల తర్వాత నాకు ఫోన్ చేశారు? అది ఏంటిదంటే నీకు ఒక అర్జెంట్ మ్యాటర్ చెప్పాలి. అవునా, ఏంది ఏం మ్యాటర్ చెప్పాలి, చెప్పండి. ఇది ఎవరికి కూడా చెప్పకూడదు మరి, సీక్రెట్ ఇది. అవునా, అంత సీక్రెట్ ఏంటిది లెస్టర్? అది ఏంటిదంటే. చెప్పు లెస్టర్ ఏంటిదో. బెనీ అది ఏంటిదంటే, రేపు మన ప్రెసిడెంట్ మీదకి అటాక్ జరగబోతుంది. ఏంటిది? అవునా లెస్టర్? అవును, కానీ ఎలా అడ్డుకోవాలో నాకు అర్థమైతలేదు. అయ్యా నేను చూసుకుంటాలే లెస్టర్. కానీ లెస్టర్ అది ఎక్కడ? అది ఎక్కడ జరుగుతుందంటే మన ప్రెసిడెంట్ హాల్లో. ఏంటిది లెస్లర్? అవునా? అవునవును, ఇప్పుడే నాకు ఒక యూజర్ ఎవరేమో నాకు ఆ వీడియోని పంపించాడు. అవునా, సరే సరే నేను ఎంటనే చూసుకుంటాను లెస్లర్. నీకు ఇంకా ఇలాంటి ఏమైనా విషయాలు గనక తెలిస్తే గనక నాకెంటనే కాల్ చేసి చెప్పు. సరే బెన్నీ, ఖచ్చితంగా నువ్వు చూసుకుంటావు కదా? సరే లెస్లర్ చూసుకుంటాను. కానీ నువ్వు ఎలా చూసుకుంటావు? నా దగ్గర ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఆ ఫ్రెండ్ ఇలాంటి అన్ని చెప్తే చూసుకుంటారు లెస్లర్. అవునా, ఫ్రెండా? ఎవరు బెన్నీ? లెస్టర్, అతని పేరు పీజే. ఏంటిది పీజేనా? అవును లెస్టర్ పీజే. సరే సరే రేపు ఎలాగో పిల్లలందరినీ కాపాడాలి, అది బాధ్యత మాత్రం నీకే అప్పచెప్తున్నా మరి. సరే లెస్టర్ నేను చూసుకుంటాను కదా, నువ్వైతే ఇలాంటి ఏమన్నా ఆపదలుంటే గనక నాకు వెంటనే ఫోన్ చేసి చెప్పు, సరేనా? సరే బెన్నీ. నిజంగా మన బెన్నీ చెప్పినట్టుగానే రేపు ఏమీ కాకుండా గనక చూసుకున్నానుకో చాలా హ్యాపీగా ఉంటాను, ఎందుకంటే అక్కడ చాలా మంది స్కూల్ పిల్లలు అందరు వస్తా ఉంటారు. రేపు ఏమైతుందో ఏమో. రే ఈ టైంలో బెన్నీ ఎందుకు ఫోన్ చేస్తున్నాడు? ఒక్క నిమిషం ఆగండి రా, బెన్నీ కాల్ చేస్తున్నాడు. సరే మామా మాట్లాడు. హలో చెప్పు బెన్నీ, ఏంటి ఫోన్ చేసావు? పీజే నువ్వు హెల్ప్ చేయాలి పీజే. ఏంటి బెన్నీ ఏమైంది? నువ్వు ఎక్కడున్నావు ఇప్పుడు? నేనా యో షించాన్ని డోరేమోని నోబితాని వాళ్ళ స్కూల్ కి తీసుకుని వెళ్తున్నాను. ఏంటి పీజే? అవునా? అవును బెన్నీ. ఏంటి చెప్పు. పీజే వాళ్ళ దగ్గర నుంచి కొంచెం దూరం రావా? సరే సరే వస్తున్నా. రే ఆనే ఉండండి, ఇప్పుడే వస్తున్నా. సరేమా. చెప్పు బెన్నీ, కొంచెం దూరం వచ్చాను, ఏంటిది మ్యాటర్? పీజే చెప్పు బెన్నీ, ఏంటిది? ఏమన్నా పైసలు కావాలా? చీచీచి పీజే అది కాదు పీజే, ఈరోజు కొద్దిసేపట్లో పెద్ద బాంబ్ బ్లాస్ట్ జరగబోతుంది పీజే. ఏంటిది బాంబ్ బ్లాస్ట్ జరగబోతుందా? అవును పీజే, బాంబ్ బ్లాస్ట్ జరగబోతుంది. అవునా, మరి నాకు ఫోన్ చేసావు? అది ఏంటిదంటే పీజే, నువ్వైతేనే కాపాడుతావు గాని నీకు ఫోన్ చేశాను పీజే. అవునా, ఎవరి మీద అటాక్ జరగబోతుంది? ఇంకెవరి మీద పీజే, మన ప్రెసిడెంట్ మీద జరగబోతుంది పీజే, అది కూడా మన ప్రెసిడెంట్ హాల్ దగ్గరనే. అవునా, ఎప్పటిలోపు? ఈరోజు 2 గంటల లోపు జరగబోతుంది పీజే. ఏంటిది మధ్యాహ్నం 2 గంటల లోపా? అవును పీజే, నువ్వెళ్ళి కాపాడాలి పీజే. సరే సరే బెన్నీ, నేను వెళ్ళి కాపాడతాను. సరే పీజే, మరి నువ్వు జాగ్రత్త. సరే బెన్నీ. అరే మా వస్తున్నాడు రా, ఏమైందంటూ? ఏమో సించా నాకు కూడా తెలీదు, అంత సీక్రెట్ గా ఏమో మాట్లాడొచ్చు.
సరే గానీ ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఈ పాడికి మా ప్రిన్సిపల్ అందరికి గిఫ్ట్లు అన్ని ఇచ్చేస్తే ఉండొచ్చు. ఇప్పుడు మా అక్కడికి వెళ్ళకపోతే నాకు వచ్చేటి కూడా రావు. పద పద జల్దీ పద, మాకు గిఫ్ట్లు కావాలి, అలానే మేము ట్రాఫీలు తీసుకోవాలి, అలానే మాకు స్కూల్లో బూందీ బిస్కెట్ అన్ని ఇస్తారు. ఏంది మావా, పద మావా. రే ఏమైంది మావా, పోదామంటే సపోర్ట్ చేస్తలేవు. రే అది ఏంటిదంటే, అది మన ప్రెసిడెంట్ ఉన్నాడు కదరా. అవును మావా, మన ప్రెసిడెంట్ ఉన్నాడు. మన ప్రెసిడెంట్ మీదకి అటాక్ జరగబోతుందంటరా. ఏంటిది మావా, ఏం మాట్లాడుతున్నావు, మన ప్రెసిడెంట్ మీదకి అటాక్ జరగబోతుందా. అవునరా, అటాక్ జరగబోతుందంట, అందుకే నాకు బెన్నీ ఫోన్ చేసి చెప్పాడు. అవునా మావా, ఎప్పటిలోపు. అరే ఇప్పుడు ఇంకొక గంటలోనే రా. ఏంటి మావా ఇంకొక గంటలోనా, పద మావా, అయితే మరి కాపాడదాము. రే మరి మీ స్కూలు మావా, ఈ సంవత్సరం కాకపోతే మళ్ళీ వచ్చే సంవత్సరమైనా గానీ మేము ఆడి గెలుచుకుంటాం మావా. మాకు గిఫ్ట్ల గురించి అంత ఏం లేదు. ఎందుకంటున్నానంటే ఇప్పుడు అక్కడికి ప్రెసిడెంట్ దగ్గర కంటే చాలా మంది విలేకరులు, అలానే ప్రజలు, చాలా మంది స్కూల్ పిల్లలు అందరు వస్తారు మావా. ఇప్పుడు గనక మనం గనక ఆ బ్లాస్ట్ నుంచి కాపాడకపోయినామనుకో అక్కడ చాలా మంది చనిపోతారు మావా. అవునరా సించా, నువ్వు చెప్పేది కూడా కరెక్టేరా. అవును మావా, పద మరి వెళ్దాము. మా మీరైతే అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసి ఈ మోజీని కామెంట్ చేసేయండి మావా. మేమైతే ఇప్పుడు వెళ్ళి ఆ తీవ్రవాదులందరినీ చంపేసి వచ్చేస్తాం మావా. మీరైతే అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసి హ్యాపీ రిపబ్లిక్ డే అని కామెంట్ చేసేయండి. అరే రండ్రా మరి జల్ది వెళ్దాము. ఓకే మావా, వస్తున్నాము. ఇక్కడ్రా. ఓకే మావా. ఓకే మావా, ఎక్కడమ్మ, ఏడాలు చేసి ఆ తీవ్రవాదులందరినీ చంపేసేయండి మావా. మావా నేను ఇంక ఎక్కలేదు దాదా, జల్దికి జల్దికు మావా, ఎక్కేసాను మావా, పోనీ మావా. సరేరా మావా, మన దగ్గర వేపన్స్ అవి లేవు కదా. రే వెపన్సా, వెపన్స్? అరే అవునరా, వెపన్స్ లేవు కదా. ఒక నిమిషం, ఇంట్లో ఉన్నాయి కదా, ఇంట్లోనే తీసుకుని వెళ్దాం. ఓకే మావా. మావా ఇంట్లో ఏడనే మావా. రే సించా నీకు ఎందుకు రా, గమ్మునుండు, నేను పోయి తీసుకొని వస్తా. సరే మావా. అరే మీరు ఇంట్లో ఉండండి, నేను వెళ్ళి తీసుకొని వస్తా. 5 minutes later. రే వెపన్స్ తీసుకున్నాను, రండి రండి రండి, ఎక్కండి ఎక్కండి, బండి ఎక్కండి. సరేరా. రే జల్ది ఎక్కడ నోపితా మావా, ఎక్కేసాను మావా. రే ఎందుకంటే మనకు టైం లేదురా. అరే వాళ్ళు ప్రెసిడెంట్ కోసానికి వెయిట్ చేస్తున్నట్టున్నారు రా చంపేయడానికి. పదండి మనం జల్ది వెళ్ళాలి. అవును మావా, మనం జల్ది వెళ్ళాలి, లేకపోతే మన ప్రెసిడెంట్ తో పాటు అక్కడ ఉన్న జనాలని, అలానే పిల్లలని అందరినీ చంపేస్తారు మావా వాళ్ళు. అవునరా, మనం జల్ది వెళ్ళి వాళ్ళందరినీ కాపాడదాం మనం. మావా మీరైతే అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసి నోటిఫికేషన్ ని ఆల్ అయితే పెట్టుకోండి మావా. అలానే మీరు ఎంత మంది ఏ పోటీలో గెలిచారో కామెంట్ చేసి చెప్పండి మావా. మావా వచ్చేసామా? రే వచ్చేసాం రా. మావా ప్రెసిడెంట్ కూడా వచ్చేసాడు మావా. రే అవునరా, కార్లు అన్ని ఉన్నాయంటే మన ప్రెసిడెంట్ కూడా వచ్చేసాడు మావా. అక్కడ చూడు మావా, ఎంత మంది జనాలు వచ్చారు. పాపం మావా, మనం జల్ది గనక ఆ బాంబులు వెతకపోయినాం అనుకో వీళ్ళందరూ చనిపోతారు మావా. అవునరా, బాంబులు ఫస్ట్ ఎక్కడ ఉన్నాయి మనం వెతకాలిరా. ఎక్కడంటే వెతుకుదాం రా. ఫస్ట్ అయితే మనం అయితే బండి అయితే ఇక్కడ ఆపుదాము. మనం లోపలికి పోనిస్తారంట వారా వీళ్ళు పోలీసులు. ఎందుకు పోనియరు మావా, పోనిస్తారు మావా. సరే అయితే రండి, మనం లోపలికి పోనిస్తారో పోనియరా. ఫస్ట్ అసలు బాంబులు ఏడేడ పెట్టిర్రు, అన్ని వెతకాలి. ప్రెసిడెంట్ వచ్చేయడం అనుకుంటా, వచ్చేసాడు రా ప్రెసిడెంట్. ఆ మధ్యలో ఆల్రెడీ మాట్లాడుతున్నారు రా. మరి జెండా ఎప్పుడు ఎగరేస్తారేమో మరి. మావా ఏమైందిరా, ఎక్కడన్నా బాంబులు కనిపించాయా? లేదు మావా, కానీ కొండపైన ఎవరు ఉన్నారు మావా. ఇంటిదిరా కొండపైన, కొంచెం మావా ఎవరో చూస్తా. ఎవర్రా వాళ్ళు అక్కడ, ఏం చేస్తున్నారు? అరే గన్నులున్నాయండి వీళ్ళ చేతిలో, గన్నులున్నాయి, ఇద్దరున్నారు. ఏంటి మావా, ఏం మాట్లాడుతున్నావు, గన్నులున్నాయా? అవునరా వాళ్ళ చేతిలో గన్నులున్నాయిరా మావా. ఇంకా సైడ్ లా ఎవరు ఉన్నారేమో చూడు. సైడ్ లానా, ఇంకానా, ఎక్కడ ఇంకా ఎవరైతే లేరురా ఇక్కడ. వాళ్ళిద్దరే నాకు కనిపిస్తున్నారు. ఇక్కడ ఇద్దరు ఎవరు ఉన్నారు, ఇంకెవరు లేరురా, వాళ్ళిద్దరే ఉన్నారు అక్కడ. అంటే మావా వాళ్ళే అనుకుంటా మావా, మన ప్రెసిడెంట్ చంపడానికి వచ్చింది. అయి ఉండొచ్చురా సించాన్, వాళ్ళే అనుకుంటారా. మరి ఇప్పుడు ఏం చేద్దాం మావా? ఏం చేద్దామా, మనం వెనుక నుంచి మెల్లి వెళ్ళేసి వాళ్ళు అసలు బాంబులు ఏడేడ పెట్టిరు అవన్నీ తెలుసుకొని వాళ్ళని అక్కడనే చంపేసేసి వీళ్ళందరినీ కాపాడేద్దాం. ఓకే మావా, ఐడియా సూపర్. సరే నువ్వైతే అందరిని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయమను మావా. ఈ వీడియోకి అందరూ ఒక 5k లైక్స్ అయితే కంప్లీట్ చేయండి మావా. అలానే ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేయకుంటే గనుక సబ్స్క్రైబ్ చేసుకొని మీరు అందరూ ఈ మధ్యని కామెంట్ చేసేయండి మావా. అలానే మీరు #IndependenceDay అని కామెంట్ మాత్రం మర్చిపోకండి మావా. ఇలా వెళ్తే వాళ్ళకి తెలిసిపోతాం కదా మావా మనము. అవునరా తెలిసిపోతాం, ఒక ప్లాన్ ఇద్దామా. ఏంటిది మావా? ఏంటిదంటే ఈ కార్ లో వెనుక నుంచి వెళ్దాం సరేనా? సరే మావా వెళ్దాం, కానీ కార్ ఇవ్వాలి మావా. ఏమోరా ఎవరిదేమో, మనకెందుకులే, మనం తీసుకొని వెళ్దాము మావా. ఇప్పుడు మనం తీసామనుకో ఈ కార్ సౌండ్ వస్తుంది కదా, అప్పుడు అక్కడ ఉన్న పోలీసులు వచ్చి మనం పట్టుకుంటారు. అవును కదా, అది కూడా నిజమే కదా, మర్చిపోయినా రండి. అంతెందుకులే, మన వెహికల్ ఉంది కదా, మన వెహికల్ ఎక్కేసి వెళ్దాం పైకి. ఓకే మావా వస్తున్నాను, కొంచెం మెల్లిగా ఊరుకు మావా. రే జల్ది రండ్రా, మనకి ఇంకా టైం లేదు. సరే మావా వస్తున్నాము. ఓ కార్ గుద్దింది, అమ్మా వెళ్ళిపోయిందిలే. జల్ది ఎక్కండిరా, మీరు ఇంత లేట్గా వస్తారేంట్రా.
మా వచ్చేసాం కదా మావా, కొద్దిసేపు అయిపోయింది, నేను ఇంకా ఎక్కేయలేదు, ఎక్కేసాను, పోనీ మావా. ఏంటిదేమో మొత్తం లేట్ చేస్తున్నారు మొత్తం టైం అంతా. సారీ మావా. మీరు సైలెంట్గా ఉండండి సరేనా, ఇక్కడ బండి ఆపేస్తాను, మెల్లిగా దిగేసేద్దాం. ఓకే మావా. రే డోరేమోన్, నుబితా సైలెంట్గా ఉండండిరా సరేనా. నేను సైలెంట్గా ఉండమరా, నువ్వే లొడలొడలొడ వాళ్తూనే ఉన్నావు. రే ఇంట్రా అలాంటావు, మరి ఇంకెలా అలానే సైలెంట్గా ఉండు. సరే రా అయితే సైలెంట్గా ఉంటున్నా. అమ్మో డోరేమోన్ ఈరోజు కోపం వచ్చినట్టుంది, గట్టిగా మాట్లాడుతుండు. రే మెల్లిగా రండిరా, వాళ్ళు ఈయనే ఉన్నారు, మళ్ళా మన మాటలని వింటారు. అరే ఏ టైంకి పేలు, వాళ్ళ బాస్ కి ఫోన్ చేసి అడుగురా. సరే రా ఫోన్ చేస్తా. హలో బాస్, ఏ టైంకి పేల్ చేయాలి బాస్? రే కరెక్ట్ గా ఎప్పుడైతే మన ప్రెసిడెంట్ జెండా ఎగరేస్తాడో ఆ టైంలో పేల్ చేసేయండి. సరే బాస్ అయితే. కానీ ఇక్కడ చాలా మంది జనాలు ఉన్నారు కదా, జనాలుంటే నాకేందని ముందే చెప్పినా కదా, ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవద్దు, మిస్ అయితే గనక మిమ్మల్ని మాత్రం నేను బతకనియ్యను, అర్థమైతుందా? ఏసీ పడేయండి. సరే బాస్ అయితే. రే ఆ కరెక్ట్ గా జెండా అయితే ఎప్పుడు ఎగరేస్తారో ఆ టైంలో పీల్చేయమన్నాడు రా. సరే రా, కానీ మనం టైం బాంబు పెట్టాం కదా రా, అదే టైంకి పీలదు కదా, మనకెందుకురా ఇక్కడికి వెళ్ళి ప్రెసిడెంట్ చావాలి. ఒకవేళ బాంబు బ్లాస్ట్ లో గనక చనిపోకపోయినా అనుకో, మనం గన్ను తీసుకొని చంపేద్దాం, ఏమంటావు? సరే రా అయితే. మావా విన్నావా, మన ప్రెసిడెంట్ ఎలా చంపుదామని ప్లాన్ వేసుకుంటున్నారు మావా, ఏం చేస్తున్నావు కొట్టి చంపు మావా. సరే రా మీరు ఇట్లా ఉండండి జాగ్రత్త, నేను మెల్లిగెళ్ళి తవడ కొట్టిస్తా. రే తీసుకో, కథం కోమాకైతే వీకిండు, వీడింకొకడు. రే ఎవర్రా మీరు, అమ్మా ఎక్కడి నుంచి వచ్చారా? మా సూపర్ మా, ఇద్దరైతే అయిపోయారు మావా, ఇంకోటి మర్చిపోయావు. ఏంటిదిరా ఏమైందిరా, ఇంకా ఎక్కడన్నా ఉన్నారా? అది కాదు మా, వాళ్ళు బాంబులు ఎక్కడెక్కడ పెట్టారు చెప్పకుంటే నువ్వు వాళ్ళని కొట్టి చంపేశావు. అరే చా మర్చిపోయానే, బాంబులు ఎక్కడ పెట్టారో ఏమో మనకు తెలియదు కదరా సించాన్, ఇప్పుడు ఏం చేద్దాంరా? మావా ఏముంది మావా, మన నలుగురం నాలుగు దిక్కులెళ్ళి వెతుకుదాం, వెతికి బాంబులు అనే తీసేద్దాం. సరే అయితే రండి, జల్దీ రండి, మనకి ఇంకా టైం లేదు, జల్దీ రండి జల్దీ రండి. సరే మావా వస్తున్నాము. మావా మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి మావా, ఈ వీడియోకి 5k లైక్స్ అయితే కంప్లీట్ గా చేసేయండి, అలానే ఈమోజీని కామెంట్ చేసేయండి మావా. రే జల్దీ రండి జల్దీ రండి. మావా వస్తూనే ఉన్నాం మావా. జల్దీ రండి రా, టైం లేదు. పోలీసులు ఓ కారెంట పడుతున్నారు. అంటే మేబీ ఇక్కడ ఇద్దరు ఉన్నారు కదా, మిగతా వాళ్ళు ఆ కార్లు వచ్చిర్రేమో. ఓ హెలికాప్టర్ కూడా తిరుగుతుంది. ఓ షట్, అయితే కొంతమందిని పట్టుకున్నారైతే, ఇక్కడ ఎవరైతే బాంబులు పెట్టారో వాళ్ళైతే పట్టుకున్నట్టున్నారు. మనమైతే జల్దీ జల్దీ ఇక్కడ ఎక్కడెక్కడైతే బాంబులు అయితే ఫిక్స్ చేసి పెట్టారో ఆ బాంబులు అన్నింటిని మనం పేల్చేద్దాం, లేకపోతే వీళ్ళందరికీ చెప్పేసి వీళ్ళందరినీ అయితే ఇక్కడ నుంచి పంపించేద్దాం. రెండులలో ఏదో ఒక ఆప్షన్ ఉంది. ఇంకా ఇంక ఎన్ని నిమిషాలు ఉందంటే, జస్ట్ 10 మినిట్సే ఉంది. రే 10 నిమిషాలు ఉందిరా, అదేరా ఏం చేయాలో నాకు అర్థమైతలేదు. వీళ్ళందరినీ ఇక్కడ నుంచి పంపించేయాలా, బాంబులు వెతకాలా? వాళ్ళు బాంబులు ఏడెన్నో పెట్టిర్రు, అవన్నీ మనం వెతికి తీసేకల్లా టైం అయితే సరిపోదు. అయితే ఇక మనం ఒకటే చేయాల్సింది. ఏంటిదంటే నేను ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాల్సిందే. ఇంకా సరే మా అయితే మిల్లి మాట్లాడదాం. సరే అయితే రండి జల్దీ రండి. మా వస్తూనే ఉన్నమ్మా. రండి రండి. ఫస్ట్ అయితే వీళ్ళని పంపిస్తారా లోపలికి? హలో సార్. చెప్పండి ఏం కావాలి సార్? ఇంకొక 10 నిమిషాల్లో మొత్తం ఇదంతా బ్లాస్ట్ అవబోతుంది. ఏంటిది కామెడీ చేస్తున్నారా? అరే నేను నిజం చెప్తున్నాను. ఏంటిది ఇదంతా నిజంగా బ్లాస్ట్ అవుతుందా? అవును సార్, ఇగో ఇప్పుడే మేము అక్కడ ఉన్నాం, కొంతమంది తీవ్రవాదులను కొట్టేసి వచ్చాము. ఏంటిది తీవ్రవాదులను కొట్టేసి వచ్చావా? నువ్వెవరు కొట్టనీకి? నువ్వు వచ్చి మాకు చెప్పాల్సింది కదా సార్. అంత టైం లేకుండా సార్, నా మాట ఏంటంటే సార్, లోపల బాంబులు పెట్టారు సార్, మన ప్రెసిడెంట్ కి ఆపద ఉంది. ఇప్పుడు గనక బాంబులను మనం తీయకపోయినామనుకో, మన ప్రెసిడెంట్ తో పాటు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క జనాలు అందరూ చనిపోతారు. ఏంటిది అవునా? నిజం సార్ నేను చెప్పేది. సరే సరే ఒక నిమిషం మాకు, నేను లోపలికి వెళ్ళి ప్రెసిడెంట్ తో మాట్లాడొస్తా. సరే సార్ మీరు వెళ్ళి జల్దీ వెళ్ళండి సార్, ఇంకా మనకి 5-5 నిమిషాల టైం ఉంది. నువ్వు ఇక్కడనే ఉండు, నేను వెళ్ళి మాట్లాడొస్తా. ఈయన చెప్పేది నిజమో అబద్ధమో కానీ ఎందుకన్నా మంచిది, ముందైతే మనం అయితే ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం. సార్ సార్ సార్. చెప్పు. ఏంటిది సార్? మీ ప్రాణాలకి ప్రమాదం ఉంది సార్. ఏంటిది నా ప్రాణాలకి ప్రమాదమా? అంటే? అదే సార్, మిమ్మల్ని చంపదామని కొంతమంది తీవ్రవాదులు అటాక్ చేయబోతున్నారంట. అవునా? ఎప్పుడు? ఇప్పుడే సార్, ఇంకొక 5-5 నిమిషాల్లో ఇక్కడ ఈ బిల్డింగ్ కి మొత్తం బాంబులు పెట్టారంట. అలానే మీరు గనక చనిపోకపోతే మీ దగ్గరకు వచ్చి మరి కాల్చి చంపేశారంట సార్. దయచేసి మీరు ఇక్కడి మీరు వెళ్ళిపోండి సార్. సరే సరే మరి జెండా ఇలాగా? సార్ మీరు జెండా ఆల్రెడీ ఎగిరేశారు కదా సార్, ఇంకా మనకు 5-5 నిమిషాల టైం ఉంది. మీరు దయచేసి గనక ఇక్కడ నుంచి వెళ్ళిపోయారనుకో, నేను ఇక్కడ ఉన్న ప్రజలందరినీ వాళ్ళ ఇంటికి అయితే నేను పంపించేస్తాను, ఇక్కడ వీళ్ళందరినీ మనం కాపాడొచ్చు. సరే అట్లయితే అట్లా మన ప్రజలు ఒక్కోలకు కూడా ఏమి కూడా కావద్దు. సరే సార్, నేను ఒక్కోలకు కూడా ఏమి కాకుండా నేను చూసుకుంటాను, మీరు దయచేసి వెళ్ళిపోండి సార్ ఇక్కడ నుంచి. సరే సరే అయితే వెళ్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ సార్, నేను చెప్పగానే అందరినీ ఇక్కడ నుంచి పంపించేసినందుకు. సరే ఆ బాంబులు ఎక్కడున్నాయో వెతుకుదాం పదా. సరే ఇప్పుడు మనం వెతికినా గానీ ఆ బాంబులు మనకి దొరికాయి సార్, ఇంకా మనకి 2-2 నిమిషాల టైం ఉంది, మనం ఇక్కడ నుంచి పారిపోవాలి. సరే సరే మరి ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం పదండి మరి. సరే సార్ రండి.
సరే సరే వస్తున్నాను. జల్దీ రండి జల్దీ రండి. రే సించాన్ డోరేమాన్ నోబితా రండి రా, మనకి టైం ఎక్కువ లేదు. రండి రండి రండి. ఏంటి బాంబు బ్లాస్ట్ జరగబోతుందా? కామెడీ చేస్తున్నారా? అయ్యో ఆంటీ నిజం చెప్తున్నాను, వెళ్ళిపోండి. రే మీరైతే రండి రా జల్దీ జల్దీ. మావా వస్తున్నాం మావా. ఇక పేలిపోతుంది మావా, ఇంకెన్ని నిమిషాలు టైం ఉంది మావా బ్లాస్ట్ కావడానికి. ఇంకొక 5 సెకండ్స్ రా. ఏంటి మావా అంతేనా? అవునరా. 4 3 2 1. జాగ్రత్త రా, అమ్మో బ్లాస్ట్ అయిపోయింది. రే మీకేం కాలేదు కదరా డోరేమో నోబితా చించాను, అందరూ ఓకేనా సేఫా? మా మేమందరం సేఫే మావా, మాకేం కాలేదు. మా ఒకసారి చూడు. రే మొత్తం పేలిపోయిందిరా. మావా మనం అక్కడందరినీ పంపించాము, లేకపోయింటేనా అందరూ చనిపోతుండే కదా మావా. అవునరా సించాన్, ఇంకా అందరిని మనం కాపాడేశాము. సార్ మీ మాటలు ఫస్ట్ టైం నేను మీరు చెప్పినప్పుడు నేను నమ్మలేదు, కానీ ఇప్పుడు మీరు చెప్పింది నిజమే అనిపిస్తుంది. సారీ సార్. అందులో ఏముంది సార్, ఎవరైనా కానీ అలా వచ్చి చెప్తే ఎవరు నమ్మరు కదా సార్. సరే గానీ ఇక్కడికి రండి, వాళ్ళ బాడీస్ ని మీకు నేను చూపిస్తాను. ఓకే సార్ వస్తున్నాము. వామ్మో ఎంత పెద్ద బ్లాస్ట్, నిజంగా మనమైతే కాపాడకపోయింటే గనక మన ప్రెసిడెంట్ పని, అలానే చిన్న పిల్లలు, అక్కడ వచ్చిన జనాలందరూ చచ్చిపోతుండే. ఇదిగోండి సార్, ఇక్కడ ఒక బాడీ ఉంది, ఇక్కడ ఒకటి ఉంది బాడీ. ఓకే సార్, ఈ బాడీస్ తో ఏం చేయాలో నాకు తెలుసు సార్. అసలు వీటి వెనక ఎవరున్నారు, అసలు ఎవరు అయితే మా ప్రెసిడెంట్ ని చంపాలని అనుకున్నారో వాళ్ళందరినీ బయటకి తీస్తాను సార్. సార్ ఇంకోసారి మీరు ఏం చేస్తారంటే ఇలాంటి ఏవి కాకుండా మీరు చూసుకోండి సరేనా? ఓకే సార్, ఇక మీతట ఇలాంటి ఆపద రాకముందే మేము ఇలాంటి పసికట్టి మన ప్రజలకి ఏమి కాకుండా మేము కాపాడతాం. అమ్మయ్యా, రే మన సబ్స్క్రైబర్స్ కి ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? రిపబ్లిక్ డే మా, ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్ చేసేయండి. అలానే ఇప్పటి వరకు మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయకుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి మావా. డోరేమాన్ నువ్వు చెప్తాను మావా, అందరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి ఒక 5 లైక్స్ కంప్లీట్ చేయండి మావా. అలానే మన ఇన్స్టాగ్రామ్ ని, అలానే మన వాట్సాప్ ఛానల్ లో కూడా జాయిన్ అయితే అయిపోండి ఓకేనా? అలానే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి మావా. రే నేను కూడా చెప్తాను, నాకు ఫ్యాన్స్ ఉన్నారు. సరే చెప్పరా మావా. అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసి ఈ వీడియోకి ఒక 5 లైక్స్ అంట మావా కంప్లీట్ చేసేయండి. అలానే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ మాత్రం మర్చిపోకండి మావా. గైస్ మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నా మావా, నచ్చితే కనుక అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. అలానే మీరు మన వాట్సాప్ ఛానల్ అయితే జాయిన్ అయిపోండి మావా. నేను ఎందుకంటే వీడియో అప్లోడ్ చేయగానే వెంటనే మన వాట్సాప్ ఛానల్ అయితే పోస్ట్ అయితే చేస్తాను, మీరు అక్కడ నుంచి డైరెక్ట్ మన వీడియోని అయితే చూసేయచ్చు ఓకేనా? బాయ్, మరి మనం ఇంకొక వీడియోలో కలుద్దాం.